Objective questions. Research aptitude refers to A. The potential or capacities to carry out research. B. The latent to be used in a scientific way for desired purpose. C. The cultivation of research skills in newcomers. D. The developing of rationality in all academic pursuits. Answer is option A. The potential or capacities to carry out research. దీన్ని తెలుగులో చూద్దాం. రీసెర్చ్ ఆప్టిట్యూడ్ సూచిస్తుంది ఏ పరిశోధన చేసే సామర్థ్యం లేదా సామర్థ్యాలు, బి శాస్త్రీయ పద్ధతిలో ఉపయోగించాల్సిన గుప్త కావలసిన ప్రయోజనం కోసం, సి కొత్తగా పరిశోధన నైపుణ్యాల పంపకం, డి అన్ని విద్యా విషయాల్లో హేతుబద్ధత అభివృద్ధి. సమాధానం పరిశోధన చేసే సామర్థ్యం లేదా సామర్థ్యాలు ఏ. Question number 2. Research basically is A. A point of view. B. An attitude of inquiry. C. A step-by-step exploration. D. All of the above. Answer is D. All of the above. Parisodhana pradhamikanga. Oka drukkonam. B. Vicharana yokka vaikari. C. Oka dasalavariga anveshana. D. Paivanni. సమాధానం డి పైవన్నీ. థర్డ్ క్వశ్చన్. అకార్డింగ్ టు జార్జ్ మౌలీ ద రీసెర్చ్ ఈజ్ ఆప్షన్ ఏ సిస్టమాటిక్ అండ్ స్కోలర్లీ ఎఫర్ట్, బి అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్, ఆప్షన్ సి ప్రొవైడింగ్ సొల్యూషన్స్ టు ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. జార్జ్ మౌలీ ప్రకారం పరిశోధన క్రమబద్ధమైన మరియు పండితుల ప్రయత్నం, బి శాస్త్రీయ పద్ధతి యొక్క అనువర్తనం, సి విద్యా అనుకూల పరిష్కారాలను అందించడం, డి పైవన్నీ. సమాధానం పైవన్నీ. జాన్ డబ్ల్యూ బెస్ట్ ఫార్ములేట్స్ ది డెఫినేషన్ ఆఫ్ రీసెర్చ్ యాజ్ సిస్టమాటిక్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ మెథడ్, సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్, ఆల్ ఆఫ్ ద అబో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్. జాన్ డబ్ల్యూ బెస్ట్ పరిశోధన యొక్క నిర్వచనాన్ని సూచిస్తుంది. ఆప్షన్ ఏ క్రమబద్ధమైన ప్రక్రియ, బి శాస్త్రీయ పద్ధతి ఆధారంగా, సి క్రమబద్ధమైన దర్యాప్తు, డి పైవన్నీ. ఆన్సర్ సి క్రమబద్ధమైన దర్యాప్తు. క్వశ్చన్ నెంబర్ 5. రీసెర్చర్స్ ఎలిమెంట్స్ యాజ్ ప్రొలాంగ్డ్ పర్పస్ఫుల్ అండ్ ఇంటెన్సివ్ సెర్చ్. పాయింట్ నెంబర్ 2. కాన్స్టిట్యూట్ ఏ మెథడ్ ఆఫ్ డిస్కవరీ. పాయింట్ నెంబర్ 3. కంప్రైజెస్ డిఫైనింగ్ రీడిఫైనింగ్ ప్రాబ్లమ్. పాయింట్ నెంబర్ 4. ఫార్ములేటింగ్ హైపోథసిస్. పాయింట్ నెంబర్ 5. కరెక్టింగ్ ఆర్గనైజింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ డేటా ప్రపోజ్డ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్. ఆప్షన్ ఏ రస్క్, ఆప్షన్ బి క్లిఫర్డ్ వుడీ, ఆప్షన్ సి పిఎం కుక్, ఆప్షన్ డి డబ్ల్యూఎస్ మోన్రో. పరిశోధన యొక్క అంశాలు సుదీర్ఘమైన ఉద్దేశపూర్వక మరియు ఇంటెన్సివ్ శోధన, ఆవిష్కరణ పద్ధతిని కలిగి ఉంటుంది, సమస్యను నిర్వచించడం పునర్నిర్వచించడం, పరికల్పనను రూపొందించడం, సరిదిద్దడం నిర్వహించడం మరియు మూల్యాంకనం చేయడం డేటా. డాష్ యొక్క నిర్వచనంలో ప్రతిపాదించబడింది ఆప్షన్ ఏ రస్క్, బి క్లిఫర్డ్ వుడి, సి పిఎం కుక్, డి డబ్ల్యూఎస్ మోన్రో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి క్లిఫర్డ్ వుడి. ద ప్రయారిటీ టు ఫోకస్ ఆన్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఇన్ నెట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆప్షన్ ఏ టు ట్రైన్ యాజ్ ఫ్యూచర్ సైంటిస్ట్, to explore the screened out the persons having scientific interests, option C to enable them in future to take training in research and transfer the skills in younger generation, option D to give arbitrarily a prestigious position in the society. Answer is option C to enable them in future to take training in research and transfer the skills in younger generation.
నెట్ పరీక్షలో పరిశోధన యాప్టిట్యూడ్పై దృష్టి పెట్టడానికి ప్రాధాన్యత. భవిష్యత్ శాస్త్రవేత్తలుగా శిక్షణ పొందడం. వ్యక్తులను అన్వేషించడం మరియు పరీక్షించడం శాస్త్రీయ ఆసక్తులు కలిగి ఉండడం. భవిష్యత్తులో పరిశోధన శిక్షణ పొందడానికి మరియు నైపుణ్యాలను బదిలీ చేయడానికి వారిని ప్రారంభించడం. యువతరానికి సమాజంలో ఏకపక్షంగా ప్రతిష్టాత్మక స్థానం ఇవ్వడం. సమాధానం: యువతరానికి భవిష్యత్తులో పరిశోధనలో శిక్షణ పొందడానికి మరియు నైపుణ్యాలను బదిలీ చేయడానికి ప్రారంభించడం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ రిప్రజెంటింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్? హైపోథెసిస్ ఓరియంటెడ్, ఆప్షన్ బి ఎంప్లాయింగ్ రిలయబుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్, ఆప్షన్ సి ఫాలో సైంటిఫిక్ మెథడ్, ఆప్షన్ డి లీడింగ్ టువర్డ్స్ ఇమాజినరీ రిజల్ట్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లీడింగ్ టువర్డ్స్ ఇమాజినరీ రిజల్ట్స్. క్రింది వాటిలో పరిశోధన యొక్క లక్షణాలను సూచించనిది ఏది? పరికల్పన ఆధారిత, నమ్మదగిన సాధనాలు మరియు పద్ధతులను ఉపయోగించడం, శాస్త్రీయ పద్ధతిని అనుసరించడం, ఊహాత్మక ఫలితాల వైపు నడిపించడం. సమాధానం డి ఊహాత్మక ఫలితాల వైపు నడిపించడం. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఈజ్? ఆప్షన్ ఏ అన్ యాక్టివిటీ విచ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ బిహేవియర్ ఇన్ ఎడ్యుకేషనల్ కండిషన్స్. ఆప్షన్ బి టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఎంప్లాయిడ్ ఇన్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఎడ్యుకేషన్. ఆప్షన్ సి కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబౌ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఎంప్లాయిడ్ ఇన్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఎడ్యుకేషన్. విద్యా పరిశోధన అంటే ఏమిటి? ఆప్షన్ ఏ విద్యా పద్ధతిలో పరివర్తన యొక్క విజ్ఞాన అభివృద్ధికి ఉద్దేశించి ఒక కార్యాచరణ. ఆప్షన్ బి విద్యా పరిష్కారాల గురించి జవాబు సూచించే ప్రశ్నలలో ఉపయోగించే విధానం. ఆప్షన్ సి విద్యా సమస్యను కనుగొనడానికి తోడ్పడడం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ సమాధానం ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 9, అకార్డింగ్ టు జాన్ డబ్ల్యూ బెస్ట్ ద రీసెర్చ్ క్యాన్ బి డివైడెడ్ ఇన్ టు. ఆప్షన్ ఏ ప్యూర్ అండ్ అప్లైడ్ రీసెర్చ్, ఆప్షన్ బి ప్యూర్ అప్లైడ్ అండ్ యాక్షన్ రీసెర్చ్, ఆప్షన్ సి ప్యూర్ అండ్ బేసిక్ రీసెర్చ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్యూర్ అప్లైడ్ అండ్ యాక్షన్ రీసెర్చ్. జాన్ డబ్ల్యూ బెస్ట్ ప్రకారం పరిశోధనను విభజించవచ్చు. ఆప్షన్ ఏ స్వచ్ఛమైన మరియు అనువర్తిత పరిశోధన, ఆప్షన్ బి స్వచ్ఛమైన అనువర్తిత మరియు కార్యాచరణ పరిశోధన, ఆప్షన్ సి స్వచ్ఛమైన మరియు ప్రాథమిక పరిశోధన, ఆప్షన్ డి వీటిలో ఏదీ లేదు. సమాధానం ఆప్షన్ బి స్వచ్ఛమైన అనువర్తిత మరియు కార్యాచరణ పరిశోధన. క్వశ్చన్ నెంబర్ 10, రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్ జనరలీ క్యారీడ్ అవుట్ ఫర్. ఆప్షన్ ఏ ఇండివిజువల్స్ ప్రొఫెషనల్ గ్రోత్, ఆప్షన్ బి ఇండివిజువల్స్ పర్సనల్ ప్రెస్టేజ్, ఆప్షన్ సి ఇండివిజువల్స్ ఆపర్చునిటీస్ ఫర్ గెటింగ్ జాబ్, ఆప్షన్ డి ఎన్హాన్సింగ్ ద బాడీ ఆఫ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎన్హాన్సింగ్ ద బాడీ ఆఫ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. విద్యలో పరిశోధన సాధారణంగా జరుగుతుంది. దేనికోసం? వ్యక్తి యొక్క వృత్తిపరమైన వృద్ధి. ఆప్షన్ బి వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట, ఆప్షన్ సి ఉద్యోగం పొందడానికి వ్యక్తి యొక్క అవకాశాలు, ఆప్షన్ డి విద్యకు సంబంధించిన జ్ఞాన సంబంధాన్ని మెరుగుపరచడం. సమాధానం విద్యకు సంబంధించిన జ్ఞాన సంబంధాన్ని మెరుగుపరచడం. క్వశ్చన్ 11, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్? ఆప్షన్ ఏ ఎడిషన్ టు ద బాడీ ఆఫ్ నాలెడ్జ్, ఆప్షన్ బి
exploration of new principles pertaining to education, option C, a logical and objective venture, option D, all of the above. Answer is option D, all of the above. ఈ క్రింది వాటిలో ఏది విద్యా పరిశోధన యొక్క లక్షణాలు కానిది? ఏ జ్ఞానం యొక్క శరీరానికి అదనంగా, బి విద్యకు సంబంధించిన కొత్త సూత్రాల అన్వేషణ, సి ఒక తార్కిక మరియు ఆబ్జెక్టివ్ వెంచర్, డి పైవన్నీ. సమాధానం డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 12. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ రీసెర్చ్ ఈస్ ఆప్షన్ ఏ థెరటికల్, ఆప్షన్ బి ఫ్యాక్చువల్, ఆప్షన్ సి ప్రాక్టికల్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. పరిశోధన యొక్క లక్షణం ఆప్షన్ ఏ సైద్ధాంతిక, ఆప్షన్ బి వాస్తవం, ఆప్షన్ సి ఆచరణాత్మక, ఆప్షన్ డి పైవన్నీ. సమాధానం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 13. యాక్షన్ రీసెర్చ్ ఈజ్ ఆప్షన్ ఏ ద రీసెర్చ్ ఇన్ యాక్షన్, ఆప్షన్ బి ఇన్స్టెంట్ రీసెర్చ్, ఆప్షన్ సి రీసెర్చ్ మెంట్ ఫర్ క్విక్ ఇంప్లిమెంటేషన్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. కార్యాచరణ పరిశోధన ఆప్షన్ ఏ చర్యలో పరిశోధన, బి తక్షణ పరిశోధన, సి శీఘ్ర అమల కోసం పరిశోధన, డి పైవన్నీ. సమాధానం డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 14. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ డీల్స్ విత్ ఆప్షన్ ఏ వేరియబుల్స్, ఆప్షన్ బి కంట్రోల్స్, ఆప్షన్ సి సైంటిఫిక్ ఇన్ఫరెన్సెస్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. ప్రయోగాత్మక పరిశోధన వ్యవహరిస్తుంది ఏ వేరియబుల్స్, బి నియంత్రణలు, సి శాస్త్రీయ అనుమానాలు, డి పైవన్నీ. సమాధానం డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 15. ద లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఆర్ ఆప్షన్ ఏ 4 in numbers, ఆప్షన్ బి 3 in numbers, ఆప్షన్ సి 2 in numbers, ఆప్షన్ డి ఓన్లీ 1. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 4 in numbers. విద్యా పరిశోధన స్థాయిలు ఏ 4 సంఖ్యలు, బి 3 సంఖ్యలు, సి 2 సంఖ్యలు, డి 1 మాత్రమే. సమాధానం ఏ 4 సంఖ్యలు. క్వశ్చన్ నెంబర్ 16. లెవెల్ 1 ఈజ్ కన్సర్న్డ్ విత్ ఆప్షన్ ఏ డేటా కలెక్షన్, ఆప్షన్ బి ఇంటర్నల్ వ్యాలిడిటీ, ఆప్షన్ సి ఎక్స్టర్నల్ వ్యాలిడిటీ, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డేటా కలెక్షన్. 1వ స్థాయికి సంబంధించినది ఏ డేటా సేకరణ, బి అంతర్గత ప్రామాణికత, సి బాహ్య ప్రామాణికత, డి ఏదీ లేదు. సమాధానం ఏ డేటా సేకరణ. క్వశ్చన్ నెంబర్ 17. ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఈజ్ ఆప్షన్ ఏ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సౌండ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి ఇట్ ఈస్ ఇండిసిప్లినరీ ఇన్ నేచర్, ఆప్షన్ సి ఇట్ ఎంప్లాయీస్ డిడక్టివ్ రీజనింగ్ ప్రాసెసెస్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబో. విద్యా పరిశోధన యొక్క ప్రాథమిక లక్షణం ఏది? ఏ ఇది విద్య యొక్క ధ్వని తత్వశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది, బి ఇది ప్రకృతిలో ఇంటర్ డిసిప్లినరీ, సి ఇది తగ్గింపు తార్కిక ప్రక్రియలను ఉపయోగిస్తుంది, డి పైవన్నీ. సమాధానం డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 18. ద ప్రాసెస్ బై విచ్ ప్రాక్టీషనర్స్ అటెంప్ట్ టు స్టడీ దే ప్రాబ్లమ్స్ సైంటిఫికలీ ఇన్ ఆర్డర్ టు గైడ్ కరెక్ట్ అండ్ ఇవాల్యుయేట్ దేర్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ ఈస్ కాల్డ్ యాక్షన్ రీసెర్చ్. హూ హ్యాస్ గివెన్ దిస్ స్టేట్మెంట్? ఆప్షన్ ఏ జాన్ డబ్ల్యూ బెస్ట్, ఆప్షన్ బి ఎఫ్ఎల్ విట్నీ, ఆప్షన్ సి స్టీఫెన్ ఎం కోరే, ఆప్షన్ డి డబ్ల్యూఎస్
minor. Answer is option C, Stephen M. Corey. అభ్యాసకులు వారి నిర్ణయాలు మరియు చర్చలను మార్గనిర్దేశం చేయడానికి, సరిదిద్దడానికి మరియు అంచనా వేయడానికి వారి సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నించే ప్రక్రియను కార్యాచరణ పరిశోధన అంటారు. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఏ జాన్ డబ్ల్యూ బెస్ట్, బి ఎఫ్ఎల్ విట్నీ, సి స్టీఫెన్ ఎం కోరీ, డి డబ్ల్యూఎస్ మినోర్. సమాధానం సి స్టీఫెన్ ఎం కోరీ.